ముఖ్యపత్రాలని రమ్య బీటెక్ 3వ సంవత్సరం చదువుతోంది. గుంటూరులో పట్టపగలే దుండగుడు కేతకంగా హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే అది ఒక సభ్య సమాజానికి అవమానకరంగా భావిస్తూ ఉన్నాం. అనేక చట్టాలు వస్తూ ఉన్నాయి. ఒకవైపు మన ముఖ్యమంత్రులు గవర్నమెంట్లు కూడా మహిళల రక్షణ కోసం దిశా చట్టాలని పోలీస్ స్టేషన్లని ఇప్పుడు పెడతానే ఉంది. కానీ ఇంకో పక్క హత్య జరుగుతూనే ఉన్నాయి. ఇది ఏదో మర్మం జరిగేది కాదు, పట్టపాటు జరిగినట్టు దాన్ని బట్టి ఒక సివిల్ అప్రమత్తత, ప్రజల యొక్క అప్రమత్తత కూడా లోపించింది. ఆడ జనం చూస్తున్నారు, కానీ కనీసం ప్రాణం తెగించి ఆ అమ్మాయిని కాపాడలేకపోయారు. జనంలో స్పందన రావాలి, ప్రభుత్వం యంత్రాంగంలో స్పందన రావాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల నుంచి అటు ప్రభుత్వం నుంచి కూడా అప్రమత్తమైనటువంటి ప్రతిఘటన లేకుండా పోతే అప్పటికక్కడే అతన్ని పట్టుకొని చీల్చి చెండాడుంటే కూడా సంతోషపడేవాడిని. కానీ అవి చేయలేకుండా పోయారు. చాలా విచారకరం. ఆ అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. రమ్య మృతి పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకి నా సహనం తెలియజేస్తాను. ఇలాంటి ఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, ప్రజలతో విజ్ఞప్తి చేస్తాను.